పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి సాధిస్తుంది అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో దాన్ని జార్ఖండ్ ఫాలో అవడం. అంటే ఇక్కడ పూర్తిగా వ్యతిరేకత వస్తుంది, పూర్తిగా మూడు రాజధానులు అడ్డుకునేందుకు ప్రతిపక్షం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మండలి రద్దుకు కూడా వెనకాడలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రం ఏ మేరకు అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద ఆ పాయింట్ నచ్చిన జార్ఖండ్ ఇప్పుడు ఏకంగా మూడు రాజధానులు కాదు, జార్ఖండ్లో నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలని సిద్ధమవుతుందంట. అంటే ప్రస్తుతం ఆల్రెడీ జార్ఖండ్కి రాంచి రాజధానిగా ఉంది కాబట్టి దాంతో కలుపుకుంటే ఇప్పుడు జార్ఖండ్లో ఐదు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటనేది మీకు ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మూడు రాజధానుల నిర్ణయం ఆయనకి బాగా నచ్చి అది ఆకట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి, ఇక్కడ కూడా నాలుగు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనే దాని మీద ఆయన వెళ్తున్నారు. అలాగే జార్ఖండ్లోని ప్రముఖ ప్రాంతాలైన దుమ్కా అలాగే మేదినీనగర్ చైబాస గిరిద్ ఈ నాలుగు ప్రాంతాలను ఇప్పుడు రాజధానిగా చెయ్యాలి అనేది. ఆల్రెడీ దుమ్కా ఒక ఉప క్యాపిటల్గా ఉంది, అక్కడ ఉపరాజధానిగా ఉంది. ఇదే టైంలో రాంచీ అలాగే రాజధానిగా ఉంది కాబట్టి ఒకవేళ ఈ నాలుగు ప్లస్ రాంచీ కలుపుకుంటే ఐదు రాజధానులు అవుతాయి. ఈ మొత్తం ఈ ఐదు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ కొన్ని ప్రతిపాదనలు కూడా జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒకవేళ అనుకున్నది కనుక అనుకున్నట్టు అమల్లోకి వస్తే దేశంలో నాలుగు రాజధానులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం జార్ఖండ్గా చరిత్రకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, దుమ్కా ఆల్రెడీ ఉపరాజధానిగా ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి రాజధానిగా మార్చే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తుంది అంటే, సాధారణంగా జార్ఖండ్ అంటేనే అందరికీ తెలుసు గిరిజనులు ఆదివాసీలు సంఖ్య అధికంగా ఉండే రాష్ట్రం కాబట్టి జార్ఖండ్ అభివృద్ధిలో మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలతో పోటీ పడలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా నాలుగు రాజధానుల ఏర్పాటు అవసరం అని చెప్పి ఆ ప్రభుత్వం భావిస్తుంది. అదే దిశగా కొత్త రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి జార్ఖండ్ ప్రభుత్వం భావిస్తుంది. ఏపీలో ఆ రాష్ట్రాన్ని ఎలాగైతే మూడు రాజధానులుగా చేయాలని చెప్పి భావిస్తున్నారో అలాగే ఏపీ లాగానే ఆ రాష్ట్రాన్ని కూడా మూడు డివిజన్లుగా విభజించబోతున్నారు. అలాగే పాలము కొల్హాన్ అలాగే నార్త్ చోవానగర్ అంటూ మూడు డివిజన్లుగా విభజించబోతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో నాలుగేసి నగరాలని ఎంపిక చేసి జార్ఖండ్ ప్రభుత్వం ఆల్రెడీ నాలుగు నగరాలను ఎంపిక చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అక్కడ కూడా అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు కానీ పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుంది అనేది జార్ఖండ్ ప్రభుత్వం గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అక్కడ కూడా అమలుపరచబోతున్నారు. అయితే ఎక్కడికన్నా ఒక అడుగు ముందుకు వేసి ఒక రాజధాని ఎక్కువ, అంటే ఇక్కడ మూడింటికి ఎలా కొట్టుకుంటే అక్కడ ఏకంగా నాలుగు రాజధానులు ఏర్పాటు. సో చూద్దాం మరి అక్కడ జార్ఖండ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.